వందేళ్ల చరిత్ర కలిగిన ఆయకట్టు కనుమరుగవుతోంది. రైతన్న కన్నీళ్లను తుడిచిన ప్రాజెక్ట్ ఇప్పుడు కళావిహీనంగా మారుతోంది. పుష్కలమైన నీటి వనరులతో సస్యశ్యామలమైన పంటలు నేడు బీడుగా మారుతున్నాయి. అన్నపూర్ణలా ఆకలి తీర్చిన ఆయకట్టు మరో ప్రాంతానికి తరలిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదర్మఠ్ బ్యారేజ్ వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఆయకట్టు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జ్పూర్ గ్రామంలో వందేళ్ల క్రితం నిజాం పాలకులు దీన్ని నిర్మించారు. అలాంటి ఈ బ్యారేజీ ద్వారా రెండు పంటలను సాగు చేసుకుంటున్నారు ఇక్కడి రైతులు. బీడుభూములను సస్యశ్యామలంగా మార్చిన ఆయకట్టును ప్రస్తుతం మరోచోటుకు తరలించారు. పోన్కల్ దగ్గర సర్కారు 516 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న సదర్మఠ్లో 1.58 టీఎంసీలు నీరు నిల్వ ఉంచినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతులు ఆందోళన పడుతున్నారు. కొత్త సదర్మఠ్ బ్యారేజీ నిండిన తర్వాత పాత సదర్మఠ్కు నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందించడానికి కొత్తగా నిర్మించే బ్యారేజీకి ఎలాంటి గేట్లు పెట్టలేదని, దీంతో నీటి కొరతతో పంటలు ఎండిపోతాయని రైతులు వాపోతున్నారు. ఈ బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏ సరస్వతి కెనాల్ ఫీడ్ బ్యాక్ ఉందో అది కూడా బ్యాక్ వాటర్ వెళ్ళిపోతుంది. ఒక ఈ సదర్మఠ్ బ్యారేజ్ నిర్మాణం జరగడం వల్ల దీనికి ఇంకో నష్టమైందంటే అటు నుంచి వచ్చే పెద్దవాగు నుంచి నీళ్ళు వచ్చేటి, అట్లనే స్వర్ణ ప్రాజెక్ట్ నుంచి వచ్చే సిద్ధాపూర్ వాగు నుంచి నీళ్ళు వచ్చేటి, అవి కూడా ఈ బ్యారేజ్లో బ్యాక్ వాటర్ అయిపోతాయి. కాబట్టి నిర్జీవమైన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దీన్ని మళ్ళొకసారి రీసర్వే అయినా చేపించి లేదా ఒక ప్రత్యేక గేట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్తగా నిర్మిస్తున్న సదర్మఠ్ బ్యారేజీ నుంచి పాత సదర్మఠ్కు నీరు అందించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.